గుల్చల్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. జనసేన జెండా దిమ్మను కొంతమంది గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జన సైనికులందరూ కూడా ఆందోళనకు దిగడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే విశాఖలో జన సైనికులు దీని మీద ఆందోళన చేస్తున్నారు. విశాఖలో జనసేన జెండాను గుర్తు తెలియని వ్యక్తులు తీసివేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. కొద్ది రోజుల క్రితం స్థానిక పశ్చిమ నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో ఈ జెండా ఆవిష్కరణ జరిగింది. ఇక తాజాగా 2 రోజుల క్రితం జెండా దిమ్మెను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో నాయకులు ఆందోళన బాట పట్టారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆశలత లైవ్లో అందిస్తారు. ఆశలత, జనసేన జెండా దిమ్మెను దుండగులు ధ్వంసం చేయడం జరిగింది కదా, సో ఆ దుండగుల్ని గుర్తించడం జరిగిందా, ఏంటి ఓవరాల్గా దీని మీద డీటెయిల్స్? లక్ష్మి, ఈ నెల దీపావళి సందర్భంగా దీపావళి రోజు జనసేన జెండాను ప్రస్తుతం మనున్న పశ్చిమ నియోజకవర్గానికి అదేవిధంగా జిల్లాకు సంబంధించిన నాయకులంతా కూడా ఆవిష్కరించడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ ప్రాంతంలోనే ఉన్నాం. మనం చూడొచ్చు విజువల్లో కూడా అదే ప్రాంతంలో జెండాని ఆవిష్కరించడం అయితే జరిగింది. అయితే కొద్ది 2 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది ఈ ప్రాంతానికి రావడం, అదేవిధంగా జెండా దిమ్మను కూడా పూర్తిగా ధ్వంసం చేయడంతో పాటు జెండాను కూడా పక్కన పడేసిన పరిస్థితి ఏర్పడింది. దీనిపైన పశ్చిమ నియోజకవర్గ నాయకులంతా కూడా ఉద్యమబాటు పట్టారు. ఏదైతే ఈ జెండాని ఎవరైతే తీసివేశారో వారిని వెంటనే గుర్తించాల్సిందిగా దీనికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. మనతో పాటు పశ్చిమ నియోజకవర్గ నాయకులు డాక్టర్ సునీధి గారు ఉన్నారు. ఆవిడ అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ప్రధానంగా ఈ ఘటన ఎలా జరిగింది, మీరు జెండా ఆవిష్కరణ ఎప్పుడు జరిగింది, ఈ జెండాను ఎప్పుడు ధ్వంసం చేశారు? మేము మొన్న దీపావళి రోజు ఈ పెద్ద సభ పెట్టుకొని ఈ జెండాని మనం ఇక్కడ అంటే పశ్చిమ నియోజకవర్గం గాజువాక డిపో దగ్గర ఎవ్వరికీ ప్రాబ్లం లేకుండా ఒక పక్కకి నియమించడం జరిగింది. ఆ రోజు అంతా బాగానే ఉంది. ఈ 10 రోజులు కూడా ప్రాబ్లం ఏమీ లేదు. మొన్న ఎవరు ఏం చేశారో కానీ 21 తారీఖు అర్ధరాత్రి తర్వాత ఈ జెండాని ఎవరు తెలియని వ్యక్తులు ఎవరో కూడా దౌర్జన్యంగా పీకి పారేసిన పరిస్థితి జరిగింది. దాన్ని చూసి మేమందరం కూడా నిర్భరం అయిపోయి, ఎందుకంటే పొద్దున్న రాగానే ఆ జెండా పక్కన పడేశారు. గుణపంతోనేమోని ఉన్న దాని బేసిన్ కూడా తవ్విసిన చూడడం చూసి మేము చాలా కూడా బాధపడ్డాం. ఎందుకంటే ఆ జెండా అంటే మాకు చాలా ప్రేమ, మాకు పార్టీని గుర్తింపు కూడా ఆ జెండా వల్లే వస్తుంది. కాబట్టి మేమందరం కూడా ఒక జెండా పండుగ అన్నది చేసుకోవడం జరిగింది. ఆ జెండా పండుగని కూడా ఇట్లాగా ఎవరు చేశారు, దీని వెనకాల ఎవరు ఉన్నారని కూడా మేమందరం కూడా కనుక్కోవాలని ఒక ఆకాంక్ష కూడా మాకుంది. ఎందుకంటే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. నిన్న పోలీస్ కంప్లైంట్ గాజువాక పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడే అక్కడ ఎస్ఐ గారికి కూడా లిఖితపూర్వకంగా కూడా మేము ఒక కంప్లైంట్ ఇవ్వడం, ఎంక్వైరీ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న సీసీ కెమెరాస్ ఏమన్నా ఉంటే ఆ ఫుటేజ్ని తెచ్చి వెంటనే ఆ సీసీ కెమెరాస్ని పరిశీలించి ఈ చర్యకు దిగజారిన ఏ వ్యక్తి అయినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మేము చెప్తున్నాము. పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పోలీసులు ఏ విధంగా స్పందించారు దీనిపైన? పోలీస్ స్టేషన్ నేను వెళ్ళి ఎస్ఐ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేడం. కంప్లైంట్ ఇవ్వగానే మేము ఇమీడియట్గా మిస్ స్క్రీన్స్ ఎవరు ఏం చేశారు అనేది మేము కనుక్కొని వితిన్ 1 డేలో మేము ప్రాపర్ యాక్షన్ తీసుకొని మేము మళ్ళీ మీ దగ్గరికి వస్తామని చెప్పారు మేడం. సో ఆ దీంతో నిన్న మేము అందరం ఆయన ఇచ్చిన ఒక హామీతో మేము వెనక్కి తిరిగి రావడం జరిగింది మేడం. దీనికి సంబంధించి ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారిని ఒకవేళ కనుక్కోకపోతే 48 అవర్స్ మీరు టైం ఇచ్చారు, మీ భవిష్య కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, మళ్ళీ జెండాను మరో దగ్గర ఎక్కడైనా ఆవిష్కరించే ఆలోచన ఏమైనా ఉందా? 45 గంటల్లో పోలీసు ఏ విధమైన చర్యలు తీసుకోకపోతే మేము వెంటనే ఆదివారం ఇక్కడ ధర్నాకి కూర్చోవడానికి సిద్ధపడ్డాము. అదేవిధంగా ఈ ప్రాంతంలోనే ఎక్కడ జెండా మేము ముందు పెట్టామో అదే చోట మళ్ళీ మేము జెండాని ఆవిష్కరించబోతున్నాము. అయితే మొత్తమే చూసుకుంటే పశ్చిమ నియోజకవర్గంలో ఒక ఇంత ఉద్రిక్తమైన వాతావరణం అయితే ఏర్పడింది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం వీళ్ళు జెండా పండుగ సందర్భంగా ఎంతో అద్భుతంగా ఆవిష్కరించిన జనసేన జెండాను పక్కన పడడం పట్ల వీళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ ఘటనకు సంబంధించి దోషులు ఎవరైతే ఉన్నారో వారిని పూర్తిగా
పట్టుకోవాలి. దీంతో పాటుగా 48 గంటల్లో కనుక వీరిని అదుపులోకి తీసుకోకపోతే ఖచ్చితంగా ఆదివారం రోజు ఇక్కడ ఒక ధర్నా నిర్వహిస్తామని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా గాజువాక్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి జనసేనకు పూర్తి పట్టు ఉన్న ఒక నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఇలా చేయడం కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు అని వీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మళ్ళీ జెండా పండుగ ఏదైతే ఉందో జెండాను అదే ప్లేస్లో ఆవిష్కరించడానికి కూడా జనసేన నేతలు సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు లక్ష్మి. అయితే ఆశలతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమంటున్నారు దీని మీద? అయితే అర్ధరాత్రి 12 గంటల తర్వాత జరిగిన ఘటనకు సంబంధించి స్థానికులు ఎవరి దగ్గర నుంచి కూడా సరైన సమాచారం రావట్లేదు. ముఖ్యంగా ఆ సమయంలో ఎవరు చూడలేదు అంటూ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా చెప్పడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ అనేది దొరికే అవకాశం కూడా లేదు. ముఖ్యంగా ఎక్కడ కూడా సీసీటీవీలు లేవు. స్మార్ట్ సిటీగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా ప్రస్తుతం దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసినా కూడా ఎక్కడ సీసీటీవీలు అయితే ఏర్పాటు చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరగడం, ఇది కూడా నడి రోడ్డు మీద ఒక జంక్షన్లో జరిగిన ఘటన. ఈ ఘటనకు సంబంధించి ఎవరైనా వెనకాతల వ్యక్తులు ఉన్నారో, ముఖ్యంగా గాజువాక్ సంబంధించి అధికార పార్టీ వాళ్ళు ఏమైనా చేశారా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఘటన జరిగిన సమయంలో ఎవరు చూడటం లేదు, ఎవరు చూడలేదు అంటూ కూడా స్థానిక యువకులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పోలీసులు కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరెవరు ఉన్నారు, వీరు వెనక ఎవరు ఉన్నారు అన్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా తమదైన శైలిలో అయితే ప్రస్తుతానికి ఆరా తీస్తున్నారు. 48 అవర్స్ వరకు జనసేన నాయకులు టైం ఇచ్చిన నేపథ్యంలో ఇలాగా ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకుని తీరుతామంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతోంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ అసలు. For more updates, please subscribe 99 TV Telugu.